మీకు నచ్చిన ఒక్క డైలాగ్ చెప్పి విల్ క్లోజ్ ఇట్ అండి. ఎన్నున్నాయి ఏదో చెప్పను, నాన్నగారు చెప్పినా పర్లేదు, మీదైనా పర్లేదు, ఏదైనా ఒక్క డైలాగు ఏమంటే ఏమంటే చెప్పాను కదా. అదే అంటారా కర్ణాన్ని అంటారా? అదే లేదు గద్దకు మించి. ఇప్పుడు దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, విరాగి అయిన పాండురాజుకు సరాగణీయ కుల ప్రవర్తన శక్తి అయిన కుంతికి జనించిన పాండవులు, ఆబాల్యము ఆటపాటలలో మమ్మలమట పెట్టిన పాండవులు, లాక్షాగృహమున నిషేధిని నిట్ట నిర్వణ దయించినాడన్న నీలాపరిందన మా మీద వేసిన పాండవులు, ఏకచక్రపురమున విప్రవేషములతో ఇల్లు దీపమెత్తి పలుకుళ్ళు మెక్కిన పాండవులు, అంతకు తగ్గ గంతక అతుకుల బొంతక ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు, సునాయుస సంకులిత శల్యం సంప్రాప్తించిన శునకములట్టు మా పితృదేవదయాలబ్ధమైన ఇంద్రప్రస్థ వైభవంతో నేడు యాగ కార్య దూరుగుటయా. నారద ప్రేరణమున తమ తండ్రిని యమలోకం నుండి స్వర్గలోకమునకు చేర్చుట దీని ఆంతర్యమట. ఏమీ కల్పన చాతుర్యము, ఏమీ కల్పన చాతుర్యము. అయినను కుంతి పొలమున స్వర్గ నరకాధిపతి ఇరువురును పాండురాజుకు సమలే కదా, ఆయన ఎందున్నను జరుగునదేమి, లోపమేమి అని ఇట్లా అంటే ఎందుకు ఈడాలే చెప్పాల్సి వచ్చిందంటే, ఒక భాష మీద రకరకాలుగా జనాన్ని అట్రాక్ట్ చేయడం. ఓ పాండవులు అన్నారు, రెండోసారి పాండవులు అన్నారు, మూడోసారి పాండవులు కొంచెం లాగారు, మామూలు లాగారులే అనుకుంటే నాలుగోసారి దానికంటే ఇంకొంచెం పాండవులు లాగారు, ఐదోసారి ఇంకా పాండవులు. నాకే అంటే జనకి పామరులకి పామరులు వాళ్ళకి ఏమో తెలియదు ఎందుకు పాండవులు ఎందుకు లోకి అంత దాకా ఎందుకు వెళ్ళాడు ఆయన అని ఏ పండితులను అడగడం వెళ్ళి, ఎందుకండి అలా అంటే పిచ్చోళ్ళారా అది అవహేళన చేయడం వాడిని, వాళ్ళ వాడిని దిప్పి పొడవడం వాడిని, ఇది అదంటే నెమ్మదిగా వాళ్ళకి ఇంట్రెస్ట్. ఏమన్నారండి అసలు ఆయన అర్థం కాదు ఆయనకి, అంటే విరాగి అయినా పాండురాజుకు అసలు సంసారం పనికిరాడు, తరాగని కుల ప్రవర్తన శక్తి అయినా కులానికి వ్యతిరేకంగా చేసిన పనుల వల్ల పుట్టిన పాండవులు అని. పాండవులు అంటే దానికి వచ్చే అక్కడ అందుకని పాండవులు అన్నాడు ఆయన. అందుకని అమ్మనమ్మ నా కొడుకులు వీళ్ళు ఈ టైప్ ఆ పాండవులు అని ఒక అంటే ఒక తర్వాత నెమ్మది నెమ్మదిగా వాళ్ళు అర్థం చేసుకున్నాక దాన్ని నేర్చుకోవడం నాకే రావాలని కాదు నాన్నగారు, అక్కడి నుంచి నెమ్మదిగా వాడు అప్పచెప్పడం పదిసార్లు విన్నాక పాండవులు అని నా కొడుకు చేసిన డైలాగ్ అని ప్రతి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. భాష అంటే ఎలా అట్రాక్ట్ చేయాలన్నది ఆయన తెలిసినంత ఎవడు తెలియదు అండి. ఆ విరుపులు అవన్నీ ఎలా జనాన్ని కూడా దాంట్లో మన భాష పట్ల ఒక ఒక ఆసక్తి కలిగించాలి. ముందు ఆసక్తి, దాని తర్వాత దాని మీద ఒక ప్రేమ మన భాష ఇంత గొప్పదనా అని, దాని తర్వాత వాడే తన సొంతం చేసుకోవడం ఆ భాషని. అలా మహానుభావుడు ఆయన ఏం చేసినా ప్రతి దానికి అడుగు అడుగు ఒక అర్థం ఉండేది.